ఇంకా మన దగ్గర నుంచి మంచి టీమ్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ కబడ్డీ ఇంట్రములను కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా అన్ని స్పోర్ట్స్లో సో దీంట్లో నుంచి మనం మంచిగా ఆడే వ్యక్తుల్ని వెళ్ళి ఆ రెండు టీములుగా చేయగలిగితే ఆ టీముల నుంచి మనం రేపు స్టేట్ లెవెల్ కానీ యూనివర్సిటీ లెవెల్ కానీ ఇంటర్నల్ ఏదైనా సరే కళాశాల తరఫు నుంచి ఒక టీం పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకునే మనం స్టార్టింగ్ నుంచే మనకు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్న విద్యార్థులందరూ కూడా మీరు ప్రతి మ్యాచ్లో కూడా గెలవాలనే ఉద్దేశంతోనే ఆడాలి. మన సైడ్ తప్పుపోయినా సరే మనం ఒక దృఢ సంకల్పంతో ప్రతి మ్యాచ్లో మనం గెలవాలి అనే పట్టుదల అందరిలో ఉన్నట్లయితే కంపల్సరీ మనం గెలవగలుగుతాం. సో అది దాని దృష్టిలో పెట్టుకొని మీరు బాగా ఆడండి. ప్రతి మ్యాచ్లో కూడా గెలవడానికి ప్రయత్నించండి. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ టీమ్స్ అందరు కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈరోజు గిరిరాజ్ కళాశాలలో స్పోర్ట్స్కి సంబంధించి ఇంట్రామూరల్ గేమ్స్ మన డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులందరి నుంచి మనం వివిధ స్పోర్ట్స్లలో ప్రాక్టీస్ మ్యాచెస్ తర్వాత మనం యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యే విధంగా క్రీడాకారులను సెలెక్ట్ చేయడాని కోసం అని ఇంట్రామూరల్ గేమ్స్ జరిపించడం జరుగుతుంది. దీంట్లో మన కబడ్డీలో బాయ్స్ నుంచి 4 టీమ్స్లు గర్ల్స్ నుంచి 4 టీమ్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. వాటి మధ్యలో మనం కండక్ట్ చేస్తూ బెస్ట్గా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ తరఫు నుంచి మనము రేపు జరిగే యూనివర్సిటీ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఆ గేమ్స్ ఆడడానికి పంపించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ సందర్భంగా ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.